హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేయండి. అండ్ ఈరోజు నేను నా ఫుల్ డే బ్లాగ్ చూపించాలి అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ టైం 9 అయింది. సో ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ నేను ఏంటి అంటే ఓట్స్ కిచడీ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తాను. ఈ ఓట్స్ కిచడీ అనేది మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్దీ రెసిపీ. సో చాలామంది ఏమనుకుంటారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మనం మార్నింగ్ తినకపోతే ఆఫ్టర్నూన్ ఎక్కువ తినేస్తాము, ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ మూడు తినాలి. అది కూడా ఎంత క్వాంటిటీ తినాలి అని చెప్పి మనం తెలుసుకొని మనము తినాలన్నమాట. సో ఏది కూడా స్కిప్ చేయకుండా హెల్తీగా తింటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో మెయిన్ ఫాస్ట్ ఫుడ్స్ అంతా కూడా మానేయాలి. సో ఇంకా నేను మీకు రెసిపీ చూపిస్తాను, రండి. సో ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటోస్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో అంతా కొంచెం మిస్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక నేను పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత దాంట్లో నేను క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆలు వేసుకోవచ్చు, బఠానీ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత నేను ఒక 1.5 స్పూన్ అలాగా సాంబార్ పౌడర్ వేసుకున్నాను. అండ్ ఒక 1 స్పూన్ కారం. సాంబార్ పౌడర్ అనేది మనకి మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట ఓట్స్ కిచడీకి. అండ్ తర్వాత నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ 1 కప్పు ఓట్స్కి నేను ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఓట్స్ అనేవి బాగా ఉడకాలి. సో అందుకని వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి బాగా ఉడుకుతుంది. అండ్ అంతా ఉడికిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్లో నేను ఒక 1 స్పూన్ అలాగా మిరియాల పొడి వేసుకున్నాను, పెప్పర్ పౌడర్. సో టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇక నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను దొండకాయలు అనేవి ముందుగా బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత పప్పుచారు చేద్దామని చెప్పి కందిపప్పు వేసుకుంటున్నాను. 1 కప్ కందిపప్పు వేసుకుంటున్నాను. అండ్ కందిపప్పుని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలన్నమాట. ఏదైనా కూడా మనం ఒక 3-4 టైమ్స్ కానీ, ఒక 2-3 టైమ్స్ కానీ బాగా వాష్ చేస్తేనే మనకి దాంట్లో ఉండే డర్ట్ కానీ అంతా కూడా పోతుంది. సో ఇంకా నేను 1 కప్ తీసుకున్నాను. సో ఇంకా 1 కప్కి ఒక 2 కప్స్ అలాగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేశాను. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుకున్నాను. మనం మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఆ కందిపప్పు కన్నా కూడా మనకి ఎర్ర కందిపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ త్వరగా కూడా మనకి బాయిల్ అయిపోతుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేనైతే ఇంకా ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత దాంట్లో నేను ఒక 5 or 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ తర్వాత ఒక 2 టమోటాస్ వేసుకున్నాను. సో మనం పప్పు అయితే టమోటాస్ ఎక్కువ వేసుకోవచ్చు, పప్పు చారుకి అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ 1½ ఆనియన్ వేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత పసుపు వేసుకున్నాను. అండ్ చింతపండు కూడా వేసాను, అది కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో. సో ఇంకా అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఎర్ర కందిపప్పే కాబట్టి త్వరగా కూడా బాయిల్ అయిపోతుంది, అంత అవసరం లేదు. అండ్ తర్వాత నేను ఈలోపు కుక్కర్ పెట్టేశాను. సో ఇంక ఈలోపు దొండకాయలు అవి కట్ చేసుకుంటూ ఉన్నానమాట. సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. సో ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. సో ఇంకా నేను పప్పును కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. పప్పు చారు కదా, సో వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మనకి కొంచెం వాటర్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. సో నేను ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇక నేను దొండకాయ ఫ్రైకి ముందుగానే దొండకాయల్ని కట్ చేసేసుకున్నాను కదా, సో దాంట్లో నేను కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టేసుకుంటాను అనమాట. అలా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది మా అమ్మమ్మ చెప్పిన చిట్కా అనమాట. సో అమ్మమ్మ వంటలు చాలా బాగా చేస్తారు. సో ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందంట. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు దొండకాయ ఫ్రై చేస్తామో ఇలాగే చేస్తాను. సో ఇంకా నేను కలిపి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అలాగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట.
సో ఈలోపు నేను కూరకి తాలింపు పెట్టాలి కదా, సో అందుకని ఈలోపు ఆనియన్స్ అవి కట్ చేసుకుంటూ ఉన్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. అండ్ తర్వాత ఒక 5 or 6 గార్లిక్ వెల్లుల్లి తీసుకొని బాగా స్మాష్ చేసుకున్నాను. తర్వాత తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత నేను పప్పులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంకా తాలింపు వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అవ్వాలి కదా, సో ఇంకా బాయిల్ అవ్వాలి కోసం నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. సో ఇంకా కర్రీ అయిపోయింది, బాయిల్ కూడా అయిపోయింది. ఇంకా నేను తర్వాత ఇంకా దొండకాయ ఫ్రై చేశాను. ఇలా అలా చేయడం వల్ల మనకి దొండకాయలు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇక నేను ఇంకా తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు ఇంకా అవేమీ అయినా ఆల్రెడీ దాంట్లోనే వేసేస్తాను కాబట్టి, కావాలి అంటే ఉప్పు సరిపోకపోతే కావాలంటే చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. అండ్ ఇంకా దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం 1 1.5 స్పూన్ అలాగా కారం వేసుకున్నాను అనమాట. సరే మీరు కూడా ట్రై చేయండి అలాగా పసుపు ఉప్పు వేసి. సో మేము ఇంకా లంచ్ చేసేసి బయటికి వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి నేను మళ్ళీ చెప్తాను మీకు ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు, పక్కనే ఆల్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు, లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి టాప్లోకి వెళ్తాయి. సో అందుకని ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోస్ని. అండ్ తర్వాత ఇక్కడ మేము ఒక మాల్కి వెళ్ళాము, అక్కడ చెకప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కరోనా ఇంజెక్షన్ అవి వేసామా, వేసుకున్నారా లేదా అని చెప్పి చూపించమని అడుగుతున్నారు. డోస్ 1 డోస్ 2 వేసుకున్నారా లేదా అని చెప్పి. సో ఇంకా అక్కడ మేము అది చూపిస్తూ ఉన్నాము, వేసుకున్నాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా డోస్ 1 డోస్ 2 వేసేసుకున్నాం అనమాట. సో ఇంకా అది చూపించేసి ఇంకా లోపలికి వెళ్ళాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాము, టైం 7 అయిపోయింది. సో ఇంక చెప్పాను కదా అక్కడికి వెళ్ళాము అని చెప్పి, అది లైఫ్ ఇన్సూరెన్స్ అంట, ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు కాల్ చేశారు. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఒక 2-3 టైమ్స్ కాల్ చేశారు ఇంతకు ముందే, గిఫ్ట్ ఉంది, మీరు గిఫ్ట్ వచ్చి తీసుకొని వెళ్ళండి గిఫ్ట్ అని చెప్పారు. సో మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము అని చెప్పాము. సో దానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ రావాలి, ఇద్దరు ఉంటేనే ఇస్తాము అది ఇది అని చెప్పారు. నేను ఇంకా రైస్ కుక్కర్ లేకపోతే ఇంకేమన్నా మిక్సర్, మిక్సీ గ్రైండర్ అలాంటివి ఏమైనా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. 2 అవర్స్ మా తల తినేశారు, అసలు చాలా హెడేక్ వచ్చేసింది. ఫుల్ క్రౌడ్ ఉంది, చాలామంది వచ్చున్నారు. సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్, అండ్ మేము 25 కపుల్స్ని పిలుస్తున్నాము, 25 కపుల్స్ వాళ్ళకే స్పెషల్ ఆఫర్ ఉంది అది ఇది అని చెప్పి చాలా టైం తినేశారు. 2 అవర్స్ దాకా టైం అక్కడే సరిపోయింది. అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది. మేము ఇంకా గిఫ్ట్ గిఫ్ట్ అంటే ఏదో గిఫ్ట్ ఇస్తారేమో, ఏమన్నా మిక్సీ అలాంటివి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏమీ లేదు, అనవసరంగా వెళ్ళామనిపించింది. వాళ్ళు ఇంకా ఇన్సూరెన్స్ గురించి, ఇన్సూరెన్స్ తీసుకోండి, అది తీసుకుంటే ఇది బెనిఫిట్స్, ఇది తీసుకుంటే అది బెనిఫిట్స్, ఇంకా అవి ఇవి చెప్తూ ఉన్నారు. సో ఇంకా మేము మళ్ళీ చెప్తామని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇంకా అదేంటి అంటే, మామూలుగా మా హస్బెండ్ పెట్రోల్ అవి వేయించుకుంటూ ఉంటారు బైక్కి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కార్డ్స్ ఇచ్చారంట, అక్కడ ఆ కార్డ్స్ని ఫిల్అప్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంకా అప్పటి నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నారు. కాల్స్ చేసి చేసి ఇంకా 2-3 టైమ్స్ చేసినప్పుడు ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నామని చెప్పి, సో ఈసారి మిస్ అవ్వకూడదు ఏదో గిఫ్ట్ అని చెప్పి ఎగ్జైట్మెంట్తో నేను వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. తీరా జరిగింది ఇది, అనవసరంగా వెళ్ళాము, టైం వేస్ట్, ఫుల్ హెడేక్ వచ్చేసింది. సో ఇంకా టైం అయితే ఇంకా 7 అయిపోయింది అన్నమాట. సో ఇంకా నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా కొంచెం బట్టలు అవి ఉన్నాయి ఫోల్డ్ చేయాలి. నేను ఇంకా డిన్నర్ సేమియా ఉప్మా చేశాను అనమాట. సో అంతే అండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.